మానిఫెస్టో అన్నది నేను బైబిల్ గా భావిస్తాను ఖురాన్ గా భావిస్తాను భగవద్గీతగా మానిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పా ఆ మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పా ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి సెక్రటరీ ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర ప్రతి మంత్రి దగ్గర నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మానిఫెస్టోనే కనిపిస్తుంది ఏమేం చేశాం ఇంకా ఏమేం చేయాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే మానిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతాం మేము